జై, చీర్స్ అందరూ బాగానే చెప్తున్నారు, మంది కూపే అన్నితో మాత్రం చెప్పొద్దురా. ఓకే రే, కానీ సూర్యన్న గ్రేట్ రా, ఆ స్టీఫన్ గాడిని ఉచ్చ పోయించాడు. వాడు 2 hours టైం ఇస్తే 1.5 hours ఫినిష్ చేశాడు రా. సూర్యన్న, సూర్యన్న కోసం ఒకసారి చేసి చెప్పండిరా. చీర్స్. జై, మళ్ళీ తాగి చెప్పరు కదా, అప్పుడు తాగండిరా, తాగండిరా. మంచి మూడ్ లో ఉన్నావు, ఎవరా ఏడుస్తుంది? మరి సౌండ్ అనిపిస్తుంది, ఎవరో ఏడుస్తున్న సౌండ్ వస్తుంది. అయ్యో, నిజంగా ఏడుస్తున్నావు నువ్వు? ఆట పట్టిస్తున్నావేమో అనుకున్నాను, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? రేపు అంతని కోర్టుకు తీసుకెళ్తుంటే సూర్యకి ఏమన్నా అవుతుందేమో అని భయంగా ఉంది. సూర్యన్నకి, సూర్యన్నని ఎవ్వడు ఏమి చేయలేడు. కళ్ళు తుడుచుకో, తుడుచుకో అంటున్నాను కదా. ఇప్పుడు ఏడవడం కాదు, మీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయాలి. రా రా. సూర్య టెన్షన్ లో ఉంటారు. టెన్షన్ లో ఉంటారు, నువ్వు వెళ్తే ఆ టెన్షన్ పోద్ది, దానికి ఐడియా చెప్తారా? అది అలా అంటావు? అవును. దా తర్వాత నువ్వు సూర్యన్న రొమాన్స్ లో ఉన్నప్పుడు నేను నా లవ్ ని కలవడానికి వెళ్తాను, నువ్వే మేనేజ్ చేయాలి. సరే. నవ్వు. దా సూరి, స్టీఫెన్ మనం తక్కువ ఉంచినా వేయకూడదు. రేపు ఆంటోని కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. యువర్ రైట్. ఐజీకి అన్ని విషయాలు చెప్పారా? చెప్పాం, వాళ్ళు కూడా అలర్ట్ గా ఉంటా అన్నారు. ఓకే, నేను రేపు కలుస్తాను. అయ్యో అన్నా, పరువు పోయిందన్నా, పరువు పోయిందన్నా. ఏమైందిరా? ఇంకా ఏమవ్వాలన్నా? పరువు పోయిందన్నా, పరువు పోయింది. ఏం మాట్లాడుతున్నా అన్నా? నువ్వు కలలో అన్ని చేస్తావంట, కానీ ఎదురుకుండా వేస్ట్ అంటన్నా, వేస్ట్ అంటే. నీకు అర్థమయ్యేటట్టు నా ఉదయం చెప్తుంది. ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉంది. అది ఏంటో ప్రాబ్లం కొంచెం తొందరగా తేల్చన్నా, వస్తాను నేను. రా. ఏంటి నీ ప్రాబ్లం? ఆ కల విషయం ఏంటో చెప్పు. ఏదో చెప్తే చేసేసినట్టు. చెప్తే చేస్తాగా? నిజంగా? నా కలలోకి వచ్చి మీరు ఏం చేశారంటే. ఎందుకు అరుస్తున్నావు? ఫీలింగ్ కోసం. ఓ, నా కళ్ళలోకి వచ్చి మీరేం చేశారంటే. భయపడద్దు, నేను మీలా వాక్ చేసి ముందుకు వస్తాను. ఓకే ఓకే. ఇలా వస్తారు, రాగా కేసు చూస్తారు. వాడేమో చెయ్యి ముందు పెట్టేయన్నా అంటాడు, మీరేమో ఫీల్ అయ్యి పట్టుకుని అని చెప్పి అని పెట్టేస్తారు. నాకు తెలుసు మీరు కళ్ళు మాత్రమే పెడతారు, నిజంగా పెట్టరు. అమ్మ నిన్న కింద ఉన్నారు, ఈ టైంలో ఎలా వచ్చావు? గోడకి ఇలా వచ్చాను. ఎందుకు వచ్చావు? గుడ్ నైట్ చెప్పేద్దామని వచ్చాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. నందిని, ఏం చేయను, ఏం చేయను. నీతో ఒక్క 5 minutes మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఓకే? సరే, 5 minutes మాట్లాడి వెళ్ళిపో. ఓకే. ఏం చేయవు కదా. ఏం చేయను. ప్రామిస్. ప్రామిస్ 5 minutes తర్వాత. ఏదో మాట్లాడుతాను, సైలెంట్ గా ఉన్నావేంటి? అవును కదా, ఏదో మాట్లాడుతానన్నాను కదా. ఏ, బి, సి. Thank you.
ఎలా ఉంది నా ప్లాన్? ఎక్కడికి? ఈ రోజుకి చాలు, మిగిలింది పెళ్ళైన తర్వాత. అవును, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? రాఘవ తన లవరింటికి వెళ్ళాడు. మీతో చెప్పడానికి భయపడి నన్ను మేనేజ్ చేయమని చెప్పాడు. రాఘవ బయటికి వెళ్ళాడు? అవును. ఈ టైంలోనా? ఎందుకు వెళ్ళాడు? వెళ్తే ఏంటి? రాఘవ ఫోన్ ఎత్తు. ఫోన్ ఎత్తట్లా. మీరు కూడా వాడిని ఎలా పంపించారు? ఆ అమ్మాయి ఎందుకు తెలుసా? తెలుసు. వాడిని త్వరగా పోనిమ్మని చెప్పు. ఏ తొందరగా పోనీ. ఫోన్ కూడా ఎత్తట్లా. ఏమైంది రాఘవ? ఎక్కడ? నేను రాఘవ వస్తుంటే రోడ్లో యాక్సిడెంట్ అయ్యి నాకు చాలా భయంగా ఉంది. ఎక్కడ పడిపోయాడు? ఒక్క నిమిషం అమ్మా, సూర్యకి ఫోన్ చేయాలి. నేను చెప్తున్నాను కదా, రాఘవకి చాలా సీరియస్ గా ఉంది. మీరేంటి ఫోన్ చేస్తున్నారు? లేదమ్మా, సూర్యకి ఫోన్ చేయాలి. రాఘవ పడిపోయి ఉంటే ఫోన్ చేస్తానంటే? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. అయ్యయ్యో, ఎలా చెప్పాలి మీకు? సూర్యకి ఒక మాట చెప్పాలి. నేను చెప్తున్నాను కదా, ఎవరైనా దగ్గరకు వస్తే ఈ అమ్మాయి తల కూడా లేచిపోతుంది. పుట్ యువర్ గన్స్ డౌన్. నందిని వెళ్ళేదేనా? ఇదే లా కేసు ఉంది. తప్పుకో. ఏం సూరి, షాక్ అయ్యావా? ప్రపంచంలో అందరూ తప్పు చేస్తారు, నువ్వు చేశావు. ఆ తప్పేంటో తెలుసా? నీ తమ్ముడు రాఘవ ఒక అమ్మాయిని తీసుకొచ్చి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఆలోచించకుండా ఓకే అన్నావు. ఏం చేస్తావు? రాఘవ అంటే నీకు అంత ఇష్టం. వాడేమో తొందరపడి ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు నీ తమ్ముడు, నీ లవర్ నా దగ్గరే ఉన్నారు. ఎలా ఉంది నా మాస్టర్ బ్రే? పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి. నీ అప్ప ఆడపిల్లను అడ్డు పెట్టుకుని ఆట ఆడేవాడివి, నువ్వు ఒక మగాడివి, నీదో మాస్టర్ బ్రెయిన్. రే స్టీఫెన్, ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాను. నువ్వు మగాడివైతే, నీకు దమ్ముంటే స్ట్రైట్గా నాతో ఆడు. నువ్వో నేనో తేల్చుకుందాం. అది అదిరా మగతనం అంటే. నువ్వు నా మనిషిని తీసుకురా, నేను నీ వాళ్ళని తీసుకొస్తాను. ఆ తర్వాత ఓ గేమ్ ఆడదాం, అందులో నువ్వో నేనో తేలిపోవాలి. తేల్చుకుందామా? తేల్చుకున్నావు రారా నా కొడక. మీ అన్నయ్యకి చాలా ధైర్యం రా. అయినా అక్కడ నా వాడు ఒక్కడే ఉన్నాడు, ఇక్కడ మీరిద్దరున్నారు. ఎక్స్చేంజ్కి ఒక్కరు చాలు. మీ ఇద్దరిలో ఒకరిని చంపేస్తా. ఎవరిని చంపాలి? ఇందులో ఒక్క బుల్లెట్ ఉంది. మీ ఇద్దరిలో ఎవరు చేస్తారో మీరే తేల్చుకోండి. ఆ ఒక్క బుల్లెట్తో నన్ను చంపాలని ఉంది కదా? నన్ను చంపావంటే నా వాళ్ళు నీ వదిన్ని చంపేస్తారని నీకు తెలుసు. తొందరగా షూట్ చేసుకో, నీ వదిన్ని ఏడుస్తాడు. కమాన్, షూట్ చేసుకో. ఏంట్రా చూస్తున్నావు? ఈ ఒక్క బుల్లెట్తో నిన్నే చంపేసేవాడిని, కానీ నా చేతిలో నువ్వు చావకూడదు. నా అన్న చేతిలోనే చావాలని రాసి పెట్టుందిరా నా కొడక. ఇంతవరకు నా అన్నీ ఏ విషయంలోనూ ఓడిపోలేదు. నా మీద ఉన్న ప్రేమ వల్ల ఆ అమ్మాయి ఎవరు ఏంటని తెలియకుండానే ఓకే చేశాడు. కానీ అది నన్ను మోసం చేసింది, నేను దాన్ని లేపేశా.
హ్యాపీ. ఓకే వదిన వెళ్ళొస్తా, అన్ని జాగ్రత్తగా చూసుకో. దా షూట్ చేయమని చెప్పు. ఎందుకు ఆగుతున్నావు? దా రారా రే రా రారా షూట్ హిమ్.